హైదరాబాద్ లాగా బుక్కబోర్లా పడద్దని చెప్పి అనుకునేరట వాళ్ళు. అనుకొని ఇక్కడ ఏం సిమెంట్ రోడ్ లేయద్దు, డ్రైన్లు కట్టద్దు, దళిత బంధు అమలు చేయొద్దు, గిరిజన బంధు మాట చెప్దాం వదిలిపెడదాం, గొర్రెలు కూడా ఇస్తామని ప్రామిస్ చేద్దామని మాత్రమే అనుకునేరట. కానీ వాళ్ళకి నెల రోజుల్లోనే అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ కూడా నూకలు చెల్లినట్టున్నాయి మనకు, ఇక్కడ బతుకు కనబడతలేదు. మళ్ళీ హుజరాబాద్ లాగానే అన్ని అక్కడ ఏవగించుకోబడ్డ తిరస్కరించబడ్డ అన్ని కూడా అమలు చేయాలని చెప్పి మళ్ళీ నిర్ణయించుకున్నారట. దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న అన్ని దళిత బస్తీలలో భోజనాల కార్యక్రమం పెట్టి మీరే మాకు దిక్కు, మీ దండం పెడతాం, మాకే మీరు ఓట్లెత్తే కనుక దళిత బంధు ఇస్తామని చెప్తున్నారట. నేను డిమాండ్ చేస్తున్నా, మా రాజగోపాల్ గారు రాజీనామా చేసిందే దళితుల రుణం తీర్చుకోవడం కోసం, మా రాజగోపాల్ గారు రాజీనామా చేసిందే గిరిజనుల రుణాలు తీసుకోవడం రుణం తీసుకోవడం కోసం, రాజగోపాల్ గారు రాజీనామా చేసింది రెండింటి కోసం. ఒకటి ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని, అంతిమంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరుడు కావాలని, శని తొలగిపోవాలని, ఈ దోపిడీ ప్రభుత్వం ఈ కుటుంబ పాలన అంతం కావాలనేది వాళ్ళ పంతం కాబట్టి, మా పంతం కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మేము అనుకునే అన్ని నెరవేరేటట్టు కనబడతా ఉన్నాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి గెలుపును, భారతీయ జనతా పార్టీ గెలుపుని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపుని ఆపగలిగే శక్తి కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ జయజమ్మ కూడా లేదని అర్థమైంది. నా హుజరాబాద్ ఒకనాడు తెలంగాణకే తెలిసిపోయింది. హుజరాబాద్ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడక్కడ మా హుజరాబాద్ కీర్తి పతాక ఎగిరింది. ఇవాళ ఎగిరే కీర్తి పతాక మళ్ళీ మునుగోడు కీర్తి పతాక గుర్తుపెట్టుకుంది. ఇవాళ మేము ఆలోచన లేకుండా ఏదో అనాలోచితంగా మేము రాజీనామా చేయలే. కేసీఆర్కే తెలివి ఉంది అనుకుంటాడు, కేసీఆర్కే వ్యూహం ఉంది అనుకుంటాడు. వాళ్ళ తలదన్ని వ్యూహం, వాళ్ళ తలదన్ని ఎత్తుగడలు మా దగ్గర ఉన్నాయి. ఎట్టట దెబ్బ కొట్టానో అట్టట కొడతాం. మునుగోడు ప్రజలారా, మీకు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఒకటి, ఇక్కడ ఏమి వచ్చినా కూడా, ఇక్కడ ఏమి వచ్చినా మా సర్పంచులకు పాత బిల్లని వస్తానయి, కారకులు ఎవరు ఆలోచించుకోండి. ఎన్నడూ లేని మా ఎంపీడీసీలకు, మా ఎంపీలకు గౌరవం పెరిగింది ఎందుకో ఆలోచించుకోండి. ఎన్నడూ లేనిది కార్యకర్తల ఇళ్లకు నాయకులు వచ్చి మీకు ఏం కావాలో ఏం కావాలో అడుగుతారు. ఎన్నడూ కూడా కార్యకర్తలను పట్టించుకొని సర్పంచులను కనీసం ఎన్నోళ్ల కంటే అధ్వానం చూసినటువంటి ఈ రాష్ట్రంలో మా ఎంపీడీసీలు అయితే గెలిచినాడు గెలిచిండు, దిగిపోయినాడు దిగిపోయేటువంటి ఈ పరిస్థితులలో ఇవాళ ఎంపీపీల గౌరవం పెరిగినా, జెడ్పీడీసీల గౌరవం పెరిగినా, సర్పంచుల గౌరవం పెరిగినా, కార్యకర్తల గౌరవం పెరిగినా, మీ పాత బిల్లులు వచ్చినా, ఇవాళ ఇంత లాభం జరిగినా, ఇదంతా కూడా ఇవాళ మా రాజీనామా వల్ల జరిగిందనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇవాళ దళిత బస్తీలకైనా వచ్చిన వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బస్తీలకు వచ్చి బువ్వ పెట్టి దావతి ఇచ్చి నీకు దళిత బంధితాన్ని అంటున్నా అంటే దాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసినా ఇవాళ నేను నా దగ్గర హుజరాబాద్ అన్నీ చేసాను. రాజగోపాల్ రెడ్డి గారు వస్తాండ్రు తెల్లారికి ఊళ్ళల కంటే ఆ ఊళ్ళో రాత్రిపూటే తీసుకొని పోతారు, గుర్తుపెట్టుకోండి. మరి చేసిన పని రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఆరు గ్రామాలకు రేపు రాబోతున్నారని కనుక వాళ్ళకి ముందు తెలిస్తే, ఆ ఆరు గ్రామాల్లో ఎవరు జాయిన్ అవుతున్నారో ఇంటెలిజెన్స్ వాళ్ళ తెలుసుకొని వాళ్ళకి బుదగరిచ్చి వాళ్ళు వేసుకొని పోతారు. మేము వచ్చేవారికి ఎవరు కూడా చేస్తారు. ఇవాళ దాతావు, రేపు దాత, ఎల్లుండి దాతావా? మనుషులు మీ దగ్గర ఉండొచ్చు బిడ్డ, మనుషులేమో మీ దగ్గర ఉంటారు, మనిషేమో మా దగ్గర ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎన్నడుకున్నా పైకి మాత్రం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో నేను 20 ఏళ్ళు ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టాప్ టు బాటమ్ రాజగోపాల్ రెడ్డి గారికి వెళ్తేనే మాకు ఇంత గౌరవం పెడుతుంది అనుకుంటారు వాళ్ళు. కేసీఆర్ గారికి జ్ఞానోదయం కావాలన్నా, కేసీఆర్ గారు భూమి మీద నడవాలన్నా ఖచ్చితంగా రాజగోపాల్ గారు గెలవాలని చెప్పి వాళ్ళు మొత్తం అనుకుంటారు. నారుడు కట్టే జరిగింది నా దగ్గర అంటే జరగకపోతే నేను గెలిచి గెలిచిన కాదు. 1500 ఓట్లున్న భారతీయ జనతా పార్టీ 1,07,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి 6 నెలల గుర్తు మారి 20 ఏళ్ళు కారు గుర్తు మీద నేను ఇట్లా టక్కన మారిపోతే 6 నెలల కాలంలోనే 1,07,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ కూడా రాజగోపాల్ గారు గుర్తు చేయి గుర్తు కదా, ఇట్లా ఒక్క 2 రోజులు తెచ్చిపోతుంది మొత్తం. ఇవాళ రేపు మొత్తం వాళ్ళ చేతులలో AK-47 ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టక్క టక్క పెట్టి పడేస్తారు. ఇవాళ రాజగోపాల్ గారి గుర్తు కూడా
కమలంపు గుర్తు అని తెలిసిపోయింది, రాజగోపాల్ గారి జెండా కాశా జెండా అని తెలిసిపోయింది, పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిసిపోయింది, మాలాంటి ఉద్యమ బిడ్డలు కూడా ఉన్నామని తెలిసిపోయింది. నిన్నగాక మొన్న వరంగల్లో 500 మంది మీటింగ్ పెట్టారు ఉద్యమకారులు, ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మళ్ళీ ఇవాళ ఉద్యమకారులు మీటింగ్ పెట్టారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా కూడా రేపు మునుగోడు రావాలి, రాజగోపాల్ గారిని గెలిపించాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఇది ఆగదు, మునుగోడులో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమీలందరూ వస్తారు, ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, ఇక్కడ చెప్పిపోతారు. వాళ్ళే దొంగకర పత్రాలు తీసిన మన మునుగోడు నుంచి అది ఇక్కడ ఒకటే సిద్ధాంతం అన్నాడు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్ వరకు ఎట్లయిందో మునుగోడు ఎన్నికలలో కూడా వాళ్ళకి ఏ ఆలోచన ఉండే నాకు కమ్యూనిస్ట్ పార్టీ బాగా దగ్గర ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు, అన్న మా వాళ్ళంతా ఏదో తప్పు చేస్తున్న ఓట్లు మాత్రం మీకే. మాజీలు ఉన్నారు, మాజీలు అందరూ కూడా ఏమంటున్నారంటే అన్న ఇది కేసీఆర్ అహంకారం దిగిపోవాల్సిందే, ఈ జెండా లేదు గిండా లేదు మీకే విత్తమని వాళ్ళు అంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు దొంగ కరపత్రాలు కొట్టించినా ఇంకొక దగ్గర పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఏం చేసినా మునుగోడు ప్రజలు అన్నీ తెలిసిన వాళ్ళు. నాకు తెలిసి ఇంత చైతన్యవంతమైన గడ్డ తెలంగాణలో నల్లగొండ గడ్డ అని గుర్తుపెట్టుకోండి, అలా మళ్ళీ మునుగోడు గడ్డ. మునుగోడులో పేదరికం ఉండొచ్చు అక్కడక్కడ, కానీ మునుగోడులో మాత్రం చైతన్యాన్ని కుదరలేదు, తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు. మా గొల్ల కురుమలకు కూడా ఇక్కడ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. నా దగ్గర 41,750 రూపాయలు గొల్ల కురుమలకు గవర్నమెంట్ కట్టింది పొలిటికల్. నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు కూడా వస్తాయి. 41,750 రూపాయలు వాళ్ళే కట్టాలి గవర్నమెంట్. 1,75,000 రూపాయలు బ్రోకర్లకు ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే పేరేమో పైసలు ఏమో గొల్ల కురుమలకు వచ్చినట్టు రికార్డులలో ఉంటాయి, తినేదేమో బ్రోకర్లు తింటా ఉన్నారు. ఒక్క గొల్ల కుర్మ కుటుంబానికి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బులలో 20,000-25,000 కంటే ఎక్కువ వాళ్ళకి ఇక్కడ చెందలేదు. వాస్తవంగా పేరుకు మాత్రం మేము 91,000 రూపాయలు చేరిదని చెప్తున్నారు. ఇవాళ బ్రోకర్ల పాలు కాకుండా ఉండాలంటే మా మునుగోడు గొల్ల కుర్మలకు ప్రజల పైసలు ఏదైతే ఇస్తామని చెప్తున్నారో ఆ ప్రజా పైసలు రావాలంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో 41,750 రూపాయలు వాళ్ళు జమ చేస్తారు, మిగతా డబ్బును జమ చేసి 1,75,000 రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే వాళ్ళ పక్షాన్ని నేను ఉంటా, ఈ బ్రోకర్ రాజ్యం నడవనీయమని చెప్పి కోరుతా ఉన్నా. లాస్ట్లీ కూడా 15 లక్షల రూపాయలు చొప్పున మా దగ్గర ఇచ్చిన దెబ్బకే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ మరి వీటలాంటి మా తెలంగాణ అంతా అగ్గి పెడతాయని చెప్పి నాయన భయానికి 17,000 కుటుంబాల పైచిలకి ఇచ్చింది ఆయన. 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి. కొంతమందికి తక్కువ ఇచ్చిండు, కొంతమంది ఎక్కువ ఇచ్చిండు, అవి కూడా ముక్కుపిండి వసూలు చేయిస్తా. ఇక్కడ కూడా దళిత కుటుంబాలకు ఇవాళ రాజీనామాలు చేయకుండా ఇక్కడ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి మా పేరు ముందు తలుచుకోండి, తర్వాత వాళ్ళ పేరు తలుచుకోండి, కారకులు ఎవరో తెలుసుకోండి. ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చినోడు కేసీఆర్, తెచ్చినోడు కోటేజన్ కానీ ఇచ్చిన వాళ్ళకి వేలే. ఇక్కడ ఇచ్చేది కేసీఆర్ కావచ్చు, మా పైసలు అవి, తెచ్చింది మాత్రం రాజగోపాల్ రాజీనామా అనే విషయం మర్చిపోవద్దు. మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా 15 లక్షల రూపాయలు ముందే పాస్బుక్లు ఇవ్వమని చెప్పాడు సుమా. ఉద్దరభారం పెడతారు, మళ్ళీ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలా ఉంటుంది. ఉద్దరభారం ఉన్నదని చెప్పాలి, ముక్కు పిండాలి, రర్రా నా కొడుకు అని చెప్పాలి. 15 లక్షల రూపాయల పాస్ పుస్తకాలు, దాని డీడీ పైసలు చక్కగా తీసుకొచ్చి ఇవ్వని చెప్పాలి. గిరిజన బంధు కూడా ఒక మునుగోళ్ళ కాదు, ఈసారి మొత్తం తెలంగాణ కూడా ఇవ్వమని చెప్తున్నా. ఇవ్వమని చెప్తున్నా. రెండవది నేను ఇంకో డిమాండ్ చేసినా, మేము దళితులకు ఇవ్వవలసిందే, గిరిజనులకు ఇవ్వాల్సిందే కాదు, కానీ ఇవాళ భర్తలు ఈ రెక్కాడు తెకాని డొక్కనండని వాళ్ళు ఏ కులంలో ఉండొచ్చు కాక, కులానికి పేదరికానికి సంబంధం లేదు. వాళ్ళు ఏ కులంలో ఉన్నా కూడా నిరుపేదలకు ఇలా ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తాను నేను, నీ తాత జాగీర్ లెక్క దళిత బంధు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇస్తా దళిత బంధు. నా దగ్గర ఒక నమ్మున్న 130,000 రూపాయల జీతం పొందే ఏఈ గారికి దళిత బంధు వచ్చింది. నేను అన్న ఈ 130,000 జీతం వచ్చే నెల నెలకి జీతం వచ్చే ఇస్తున్నావు, ఇదే న్యాయమా అంటే నా దిష్టిమంతా వెళ్ళబెట్టి దళిత ద్రోహి, ఈటల దళిత ద్రోహి అవుతుంది. ఈటల ఈటలేదని అంటాడు, కొట్లాడితేనే కదా దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంది. ఈటలేదని కొట్లాడితేనే కదా గిరిజనులకు ఇంత న్యాయం జరుగుతుంది. ఈటలేదని కదా పొడి వ్యవసాయం కోసం కొట్లాడుతున్నది. ఈటల రాజేంద్ర గారే కదా నీ దుర్మార్గాల నుంచి కొట్లాడుతున్నది. ఈటల ఇలా రాజగోపాల్ గారు కదా మొత్తం అసెంబ్లీ వేదికల నీ తాటాగా తెలుస్తా అని చెప్పింది. అందుకనే ఇవాళ మీ అందరు మీరు విజ్ఞులు, మేము మీ బిడ్డలం, ఖచ్చితంగా మీ పక్షాన కలబడి కొట్లాడగలిగే శక్తి మాకే ఉందని మీకు తెలుసు. నిండు మనసుతో ఆశీర్వదించండి, తెలంగాణ ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ తెస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం.